వాక్యాన్ని చదువుకుందాం దయచేసి. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మానవ జాతిని సృజించను. తనను పోలునట్లు మానవుని చేసెను. ఎవరిని పోలినట్లు చేశాడండి? దేవుని పోలినట్లు మానవుని చేసెను. దేవుడు వారిని దీవించి బిడ్డలను పెక్కుమందిని కని వృద్ధి చెందుడు భూమండలమునంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఏం చేస్తున్నాడు? మానవ జాతిని సృజిస్తూ ఉన్నాడు. మానవ జాతిని సృష్టించిన తర్వాత వారిని స్త్రీ పురుషులుగా కలుగజేసిన తర్వాత ఇక్కడ ఒక మాట చదువుకుంటామండి మనం. ఏమిటి ఆ మాట? దేవుడు వారిని దీవించి బిడ్డలను పెక్కుమందిని కని వృద్ధి చెందండి అంటున్నాడు. బిడ్డలను ఎక్కడ కడతారండి? పెళ్ళిలో, పెళ్ళి అయిన తర్వాత. అవునా కాదా? పెళ్ళికి ముందు కుదరదండి, తప్పది, పాపం కింద అయిపోద్ది. ఎస్. కాబట్టి దేవుడు ఆ స్త్రీ పురుషులను ఆశీర్వదించి ఏమంటున్నాడు? మీరు బిడ్డలని పెక్కుమందిని కనమంటున్నాడు. మనకు మారిపోయిందిలేండి. దేవుడు ఏమన్నాడు? ఎంతమందిని కనమన్నాడు? ఏంది మీరు ఏమైనా స్ట్రైక్ చేస్తున్నారా ఏంది నా మీద? ఇవాళ ఫాదర్ గారు అన్నారట్టుంది మీతోటి, ఎవరన్నా మాట్లాడితే నా ఫాదర్ గారు ప్రశ్న వేసినా సమాధానం చెప్పకూడదు, మాట్లాడితే మాత్రం ఊరుకోను, గుండుగికిచ్చి ఊరంతా తిప్పుతాను అన్నారేంటి మిమ్మల్ని? లేదుగా, మరి ఎందుకు మాట్లాడదు? ఎంతమంది బిడ్డలను కనమన్నాడు దేవుడు? వెరీ గుడ్. నాకు తెలుసు మీకు బైబిల్ బాగా పట్టున్నటువంటి గ్రామం ఇది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే బిడ్డలను పెక్కుమందిని కనమంటే మనం ఏమంటున్నా? వద్దొద్దండి, మేమిద్దరం, మాకిద్దరు. ఏంటంట? మేమిద్దరం, మాకిద్దరు. బాగా ఆశ్చర్యం ఏంటంటేనండి, పాతకాలంలో పాత డబ్బు లేనప్పుడు పేదరికంలో కూడా 8 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు ఎక్కువైనా సంపదలు ఎక్కువైనా పిల్లల గంటల. ప్రియులారా, మీరందరూ గుర్తుపెట్టుకోండి, చాలా పాశ్చాత్య దేశాలలో జనాభా తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారని పెరుగుతుందని, దురదృష్టం. ముఖ్యంగా కథోలిక కంట్రీస్ అండి, క్యాథలిక్ కంట్రీస్ అండి. వెరీ సాడ్ అండి, చాలా బాధాకరమైన విషయం. ప్రియులారా, దేవుడిచ్చిన బిడ్డలను స్వీకరించాలి, దేవుడిచ్చిన పిల్లలను స్వీకరించాలి, దేవుడు అనుగ్రహించిన బిడ్డల యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించాలి. దేవుడే స్వయముగా బిడ్డలను పెక్కుమందిని కని భూమిని ఆక్రమించుకోనండి అని చెబుతున్నాడు. ఒకవేళ ఈ మాట మీరు యూట్యూబ్లో చూసేటువంటి బిడ్డలారా, మీరు కూడా దయచేసి అర్థం చేసుకుని ఉదారంగా ఆలకించండి నాతో పాటు. ఒకవేళ భూమికి భారం అయితే దేవుడు ఆ భారాన్ని ఎలాగా తీసుకొని వెళ్ళాలో అనేది తెలుసండి. మన బాధ్యత ఏంటంటే దేవుడిచ్చిన పిల్లలని స్వీకరించాలి. ఎస్, ఇది అవసరమండి. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు. ఇద్దరు కూడా వద్దంటండి. ఎంతమంది కావాలంట? ఒక్కరే ముద్దు. ఇంకొక అడుగు ముందుకేసి ఒక్కరొద్దు, అసలే వద్దు. పెళ్లి చేసుకుంటాం, మాకు శారీరక సుఖం కావాలి, పిల్లల బాధ్యత మాత్రం మాకు వద్దండి. చాలా చోట్ల పాశ్చాత్య దేశాల్లో జరిగేది బాధాకరమైన విషయం అండి, చాలా బాధాకరమైన సత్యం అండి ఇది. కుటుంబ వ్యవస్థని సాతానుడు ఈ రీతిగా పట్టి పీడిస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా పిల్లల యొక్క జన్మను గురించి, సంతాన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాము కాబట్టి మీకు ఒక మాట చెప్పాలి. భ్రూణ హత్య హత్యతో సమానం. భ్రూణ హత్య అంటే తెలుసా? గర్భములో పెరుగుతున్న పిల్లవాణ్ణి ఒకవేళ నీవు చంపితే అది హత్యతో సమానం. బైబిల్ దానిని అంగీకరించదు. అది ఘోరమైన పాతకం, అది ఘోరమైన పాపం. శరీర సుఖం కోసం నా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాలే, కానీ పిల్లవాడు గర్భంలో పడిన తర్వాత అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఆసుపత్రికి వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి. నో,
పాపం చేస్తున్నావు నువ్వు, ఆ పాపానికి నువ్వు శాపాన్ని అనుభవిస్తావు. నేను ఇప్పుడు శాపాలు పెట్టడానికి రాలేదండి, కానీ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను. కన్ను మిన్ను కానరాకుండా, బాధ్యతలు తెలియకుండా, వయసు వచ్చింది కదా, శరీరం పెరిగింది కదా అని ఇష్టం వచ్చినట్లుగా పాపము చేసి పాపం యొక్క పర్యవస్థానముగా ఏదో ధరించిన తర్వాత ఏదో వాడికి అడిగేసుకుంటాలంటే పైవాడు అన్నీ చూస్తూనే ఉన్నాడు. యవ్వన ప్రాయములో ఉన్న పిల్లలారా జాగ్రత్తగా ఉండండి. దేవుడు మీకు ఇచ్చింది ఒకటే జీవితం, ఆ ఒక్క జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోండి. తల్లిదండ్రుల యొక్క పరువును బజారు వేయకండి, దేవు నుండి శాపాలు కొని తెచ్చుకోమాకండి. హల్లెలూయా. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్. ప్రియులారా, గర్భములో పెరిగే పిల్లవాడిని చంపటం అనేది స్త్రీ సభ సిద్ధాంతం ప్రకారం, స్త్రీ సభ బోధన ప్రకారం చావైన పాపము, చావైన పాపం. ప్రియులారా, ఎవరైతే గర్భములో పెరిగే పిల్లవాడిని చంపుతున్నాడో, పిల్లని చంపుతున్నాడో, అది ఆడపిల్ల కదని చెప్పితే ఇంకా ఘోర పాతకం. జీవం యొక్క జీవం మీద హక్కు ఎవరిదండి? దేవుడిదే. జీవాన్ని పోయివాడును, ఆ జీవాన్ని తీసుకునివాడును దేవుడు మాత్రమే. మనం నిమిత్ర మాత్రులం మాత్రమే. ప్రియులారా, ఈ లోకంలో చాలామంది పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఎంతోమంది ఇప్పుడు కూడా నా దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. రెండు రోజుల క్రితం, నిన్నటి రోజున, మొన్న ఆదివారం నేను జగ్గయ్యపేట వెళ్ళి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆదివారం పూజలు సమర్పించి వాక్యాన్ని బోధించి మరలా తిరిగి వచ్చేసరికి బాస్టల్ సెంటర్లో అక్కడ అంటున్నా కాబట్టి ఒక పెద్ద కుటుంబం కార్లు కట్టించుకొని వచ్చి, స్వామి చిన్న బ్లెస్సింగ్ ఇవ్వండి ఫాదర్, బ్లెస్సింగ్ కోసం అంత దూరం నుంచి వచ్చాం, మా ఇంట్లో గర్భఫలం లేదు స్వామి, భార్య భర్త బంధువు వచ్చారు. ప్రియులారా, పిల్లలు దేవుని యొక్క బహుమానం, దేవుని యొక్క వరం. ప్రియులారా, ఆ వరాలను మనం స్వీకరించాలి. మనం కన్ను మిన్ను కానరాకుండా గర్భస్రావాన్ని మనం ఫోర్స్ఫుల్గా బలవంతంగా చేస్తే, భ్రూణ హత్యలకు చేస్తే దేవుడు దానికి పర్యవస్థానం చేస్తాడు. ఒకసారి నాకు తెలిసిన కుటుంబం అండి, జాగ్రత్తగా వినండి. అన్నీ ఉన్నాయి, ధనవంతులు, ఆస్తిపాస్తులున్నాయి, పేరు ప్రఖ్యాతులున్నాయి, 5 సంవత్సరాలైంది పెళ్లి చేసుకొని పిల్లలు లేరు, 10 సంవత్సరాలైతుంది పిల్లలు కలగల, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పిల్లలు లేరు. వాళ్ళు తెలిసిన కుటుంబం కంటే నిదా మధ్యలో పరిచయం అయినటువంటి వాళ్ళు ఎప్పుడు అడిగేవాళ్ళు, స్వామి మా గర్భఫలం కోసం ప్రార్థన చేయండి స్వామి, గర్భఫలం కోసం ప్రార్థన చేయండి స్వామి, ఒక్క పిల్లవాడు స్వామి, ఒక్క పాప ఎవరైనా పర్వాలేదు, ఒక్క నలుసుంటే స్వామి చాలు స్వామి. ఏడ్చేదండి పాపం ఆ తల్లి వచ్చి. ఒకరోజున వారిరువురు కూడా నా దగ్గరికి వచ్చారు ప్రార్థన చేయించుకోవటానికి. వచ్చిన తర్వాత మోకరించి ఆ తల్లి ఏడుస్తూ ఏడుస్తూ ఒక్కసారిగా బిగ్గరగా మాట్లాడటం ప్రారంభించిందండి. స్వామి, స్వామి, దేవుడు మాకు పిల్లల్నిచ్చాడయ్యా, దేవుడు మాకు పిల్లల్నిచ్చాడు. అదేంటమ్మా పిల్లలు లేరంటున్నారుగా మీరు, పిల్లలు లేరంటున్నారు కదమ్మా. లేదు స్వామి, దేవుడు మాకు పిల్లల్నిచ్చాడు, వివాహమైన వెంటనే నాకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. కానీ మేమేమనుకున్నామో తెలుసా, లేదు అప్పుడే స్థిరపడలేదు, కారు కొనలేదు, బంగ్లా కట్టలేదు, ఇంకా అది సంపాదించలేదు, ఇది సంపాదించలేదు అనని మా అంతట మేమే గర్భాన్ని ఏం చేసుకున్నాం, తీసేసుకున్నాం. ఇంక ఇప్పుడు ఎలా ఇస్తాడయ్యా దేవుడు? నువ్వు వేయాల్సిన వేషాలన్నీ వేసి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత కూడా నీ చేజేతుల పాపాన్ని కట్టుకొని ఇప్పుడు దేవుడు నాకు పిల్లలని ఇవ్వటం లేదంటే ఎలాగ ఇస్తాడో? దేవుడితో ఆటలా? అర్థమవుతుందా? దేవుడితో ఆటలా? దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడయ్యా మాకు ఆల్రెడీ, కానీ మేమేం చేశాం? ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత పిల్లల్ని అందాం, కారు కొన్న తర్వాత పిల్లల్ని కందాం, ఇల్లు కట్టిన తర్వాత పిల్లల్ని కందాం. బిడ్డలనేటువంటి వారు ఫ్యాక్టరీలో దొరికేట్టు వస్తువు కాదు. హల్లెలూయా.
ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ ప్రియులారా, కొన్ని నెలల క్రితం కొన్ని రోజుల క్రితమే ఢిల్లీలో చాలా ప్రాంతాలలో బిషప్ గారులు, మన బిషప్ గారులు మన భారతదేశంలో ఇది నడుస్తున్నటువంటి సబ్జెక్ట్ అండి. ప్లకార్డులు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చని మఠవాసులు క్రైస్తవులు ఆ ప్లకార్డులు పెట్టుకొని భ్రూణ హత్య పాపము, ఆ దానికి పర్మిషన్ ఇవ్వకూడదు. చావైన పాపం ప్రియులారా, నాతో చెప్పారు ఆ దంపతులు, అయ్యా దేవుడు మాకు గర్భఫలాన్ని ఇచ్చాడు కానీ మేము ఆ సాకులు చెప్పి ఈ సాకులు చెప్పి ఏం చేస్తాం, గర్భఫలాన్ని ఆ చేతులారా పాడు చేసుకున్నాం, మళ్ళీ ఇస్తాడా, ఇవ్వడండి. బిడ్డలు యెహోవా యొక్క బహుమానము, పుత్రులు దేవుని యొక్క బహుమానము, ఆశీర్వాదం ప్రియులారా. కాబట్టి బిడ్డలను దేవుడు ప్రసాదించినప్పుడు స్వీకరించో, దేవునికి స్తోత్రాలు చెల్లించు. హల్లెలూయా. ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్. అందరు చేతులు జోడించండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. ప్రేమామయుడవైన తండ్రి, ఇదిగో ఈనాడు కుటుంబాల గురించి నువ్వు మాట్లాడి ఉన్నావు మాతోటి. నా ప్రభువా, కుటుంబ వ్యవస్థని, కుటుంబాన్ని నీవే మాకు ప్రసాదించావు తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. నా కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు, నా తల్లిదండ్రులను నాకు ఇచ్చినందుకు, నా భర్తను, నా భార్యని, నా బిడ్డను నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు ప్రభువా. యేసురాజా, ఈ రాత్రికాల సమయంలో నా కుటుంబాన్ని నీ పాదాల సన్నిధి సమర్పిస్తున్నాను తండ్రి. నీ చల్లని గాయపడిన హస్తాన్ని ప్రభువా నా కుటుంబం వైపు చాచి ఉంచునాయన, నన్ను దీవించునాయన, నా కుటుంబాన్ని దీవించునాయన. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నా గృహం మీద ఈ క్షణంలో కుమ్మరింపచేయండి తండ్రి. ప్రియులారా, ఈ క్షణంలో మీ కుటుంబంలో ఉన్న సమస్యని యేసయ్యతో చెప్పుకుందాం. ఎవరైతే గర్భఫలము లేక బాధపడుతున్నారో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో, తాగుడు వ్యసనానికి బానిసలైపోయారో, శారీరక క్రియలకు లోనైపోయారో, ప్రభువా వీటి నుండి బయటపడటానికి మాకు శక్తినివ్వయా. మా శక్తి మాకు చాలదు నాయన. ఈనాడు నీ సన్నిధికి వచ్చినటువంటి నీ బిడ్డలందరం దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. వివాహమైన భార్యాభర్తలను దీవించండి తండ్రి, వారి కుటుంబాలను దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. అబ్రహామును సారమ్మను దీవించినట్లుగా, ఇస్సాకు రిబ్కాను దీవించినట్లుగా, మరియతలని యోసేపును దీవించినట్లుగా వీరందరి కుటుంబాలను దీవించండి నాయన. భార్యాభర్తల మధ్యలో కలతలు, మనస్పర్ధలు ఉంటే వాటిని తీసివేయండి నా తండ్రి. ఒక ప్రేమతో నిండిన కుటుంబాలుగా వాటిని మార్చండి తండ్రి. యవ్వన ప్రాయములో ఉన్న పిల్లల కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. వివాహం కొరకే ఎదురు చూస్తే బిడ్డలకు ప్రభువా నీవు ఏర్పాటు చేసినట్లుగా, ఇది యావే వలన జరిగిన కార్యం అన్నట్లుగా నువ్వు ఏర్పాటును చేర్చిన చోట వారికి వివాహాలు జరిపించండి నాయన. ఉద్యోగము కొరక ఎదురు చూసే బిడ్డలు, చదువుకునే బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించు నాయన. ప్రత్యేకమందితిలో ప్రభువా తల్లిదండ్రులు బిడ్డల మాట వినక కన్నీటితో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో తండ్రి, వారి ప్రార్థనను ఆలకించు నాయన, బిడ్డలను సన్మార్గం నడిపించు నాయన. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, వారికి తెలియకుండా వారిని సాతానుడు పీడిస్తున్నటువంటి కుటుంబాల కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. సాతానుడి కబంధ హస్తలలో బంధించబడిన కుటుంబాల కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓ యేసు రాజా, అటువంటి కుటుంబాలకు విడుదల దయచేయండి నాయన, విమోచన దయచేయండి ప్రభుగా. నాయన ఎంతోమంది స్త్రీలు భర్తల వలన కన్నీటితో ఉన్నారు నాయన, వారికి ఓదార్పును దయచేయండి నాయన. ఈరోజున ప్రత్యేకంగా విడిపోతున్న కుటుంబాలను కాపాడండి నాయన, విడిపోతున్న కుటుంబాలను, పడిపోతున్న కుటుంబాలను కట్టండి తండ్రి. నీ శ్రేష్టమైన దీవెనలు వారి మీద కుమ్మరింపచేయండి. అమ్మా తల్లి మరియ మాత, కుటుంబాల రాజ్ఞి,
కుటుంబాల కొరకే ప్రార్థించమ్మా. పునీత అంతోని వారా, అద్భుత శక్తి కలిగిన అంతోని వారా, నీవి లోకంలో ఉన్నప్పుడు ఎంతో మందికి పిల్లలు లేనటువంటి వారి గర్భఫలాన్ని ప్రసాదించడానికి శక్తిని ప్రసాదించావు. ఎంతో మంది భార్యాభర్తల మధ్యలో సఖ్యత కొరకే నువ్వు అద్భుతాలు చేశావు తట. రోజున ప్రభువా కుటుంబాల కొరకే ప్రార్థించమని మీ మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇక్కడున్న ప్రతి బిడ్డను దీవించమని ఆశీర్వదించమని మా ప్రభు అయిన ఏసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ జపమాల తీసుకుందాం. దేవవర ప్రసాదము చేతనండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైనడి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దేవవర ప్రసాదము చేతనండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైనడి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. దేవవర ప్రసాదము చేతనండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైనడి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. కుటుంబాల యొక్క రాజ్ఞి, మా కుటుంబము కొరకు ప్రార్థించండి. కుటుంబాల యొక్క రాజ్ఞి, మా కుటుంబము కొరకు ప్రార్థించండి. కుటుంబాల యొక్క రాజ్ఞి, మా కుటుంబాల కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ అద్భుతాల అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ అద్భుతాల అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ అద్భుతాల అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున, ఆమేన్.